అందమని విశాఖపట్నం పార్లమెంట్లో అన్ని 7 నియోజకవర్గాల్లో సమస్యలు ఎలక్షన్స్ ఇంకా సంవత్సరమే ఉంది కాబట్టి సమస్యలు అర్థం చేసుకోవడం ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది అని అర్థం చేసుకోవడం ఉద్దేశంతో మీకోసం మీ భారత్ క్యాంపెయిన్తో విశాఖపట్నం సౌత్లో బాబీ గారితో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా 5వ వారం ఈ ప్రోగ్రామ్ చేయడం. బాబీ గారు అన్నట్టు ఒక 6 వార్డు తప్ప మిగతా వార్డులన్నీ కవర్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నీ దగ్గరగా చూసాము. ప్రభుత్వం మాట్లాడే మాటలు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చేసిన పనులు ఏం జరుగుతుంది. సో కొంచెం ఫస్ట్ టాప్ లెవెల్లో మనం మాట్లాడితే, ప్రస్తుత ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి చేయాలి, పరిపాలన రాజధానిగా ఇక్కడ మేము రావాలి, ఇది చాలా మంచి నగరం అని ప్రభుత్వం అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ విశాఖపట్నంలో ఏం అభివృద్ధి చేశారు అని చూడడానికి మేము వెళ్తే, ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గంలో నాకైతే చాలా బాధ కలుగుతుంది. మేము వెళ్ళిన అన్ని వార్డ్స్లో అదర్ దెన్ మేబీ 1 or 2 వార్డ్స్, వాళ్ళు ఉండే లివింగ్ కండిషన్స్, వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు చూస్తుంటే చాలా చాలా బాధ కలుగుతుంది. అంటే కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్ చూడాలంటే, ఒక చిన్న పాప ఒక ఇంట్లో వాళ్ళ తల్లి తీసుకొచ్చింది బయటికి, ఒక 100 నుంచి 150 దోమలు కుట్టిన ఈ బొబ్బులన్నీ కనపడి, అంటే ఏదో జబ్బు వచ్చినట్టు అనిపించింది తప్ప అది దోమలు కుట్టినాయి. ఇంకో దగ్గర ఒక డ్రైనేజ్ దగ్గర గోడ ఇరిగిపోయి ఇంకా రిపేర్ చేయకపోవడం వల్ల ఒక ఇద్దరు పిల్లలు దాంట్లో పడి చనిపోయారు. ఇది ఒక నెలలో 2 నెలలు కాదు, 6 నెలలు సంవత్సరం నుంచి దాన్ని ఆ గోడ ఇరిగినా సరే దానికి పరిష్కారం చేయలేని పరిస్థితి. అండ్ ఇంకో కొన్ని దగ్గరలో ఈ వేస్ట్ డంపింగ్ యార్డ్ సరిగ్గా ట్రీట్ చేయడం వల్ల ఎంటైర్ 2-3 వీధులకి వెళ్ళినా సరే విపరీతమైన వాసన. ఇంకా డ్రైన్ బ్లాకింగ్ వచ్చేసరికి, డ్రైన్ బ్లాకింగ్ అనేది అర్బన్ స్లమ్స్లో ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటుంది, కానీ కొన్ని ఏరియాస్లో అసలు జీవీఎంసీ తొందరగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఎంటైర్ డ్రైన్ ఒక 30 ఫీట్ 40 ఫీట్ పూర్తిగా ఎంత వెడల్పు ఎంత డీప్ ఉన్నది నిండిపోయింది జస్ట్ వేస్ట్తో. అసలు అలాంటి కండిషన్స్లో ఉంటున్నారంటే మనకి విశాఖపట్నం మీద నిజంగా ప్రేమ ఉందా? నియోజకవర్గంలో చాలా అరుదుగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. చాలా చరిత్రాత్మక స్కూలు, ఎన్నో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్న స్కూల్, ఇవాళ అదే షట్ డౌన్ అయిపోతుందంటే చాలా బాధగా కలుస్తుంది. అండ్ బాబ్జీ గారు అన్నట్టు ల్యాండ్ ఇష్యూస్, అక్కడ సెటిల్మెంట్ ఇష్యూస్, ఆ టెంపుల్ గురించి అవనివ్వండి, లేకపోతే అక్కడ కేజీహెచ్లో అవనివ్వండి, లేకపోతే ఇంకో వార్డులో అక్కడ 22A ఇష్యూ అండి, అక్కడ మనకి ఇల్లు వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. అవన్నీ వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ 30, 40, 50 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉంటున్నారు, కానీ ఆ ఇల్లు మీద కాదు, మీరు అక్కడ కట్టడానికి ఏం వీల్లేదని అది అట్లీస్ట్ 4-5 వార్డ్స్ ఇష్యూస్ వచ్చినాయి. అవి ఇప్పుడుదాకా 4 ఏళ్ళలో పరిష్కరించలేకపోయింది ఈ ప్రభుత్వం. సో డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మేము అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాము దానివల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అంటే అదన్నా ఉంటే సంతోషం. ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతి వార్డులో ప్రతి వీధిలో నాకు ఈ పథకం తీసేశారు, నాకు ఈ పథకం తీసేశారని చెప్పేవాళ్ళే తప్ప నాకు ఇచ్చే పథకాలతో హ్యాపీగా ఉన్నారని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే అమ్మఒడి ఇద్దరికి ఇవ్వరు, ఒకరికే ఇస్తారు. ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్లు దాటితే కట్ పెన్షన్, లేకపోతే రేషన్ కార్డు తీసేస్తున్నారు. తల్లో తండ్రో లేకపోతే కొడుక్కో ఇంకెక్కడో ఏదో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం ఒంటరిగా ఉన్నా, భర్త చనిపోయినా కొడుకు చనిపోయినా వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. సో ఇంత డిస్క్రిమినేషన్ వల్ల ఏమైపోతుందంటే, పేదవాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎలా బతకాలి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, చాలా బాధగా ఉంది. ఆరోగ్య సమస్యలకు కూడా ఇప్పుడు మొన్న మీరు చూసారు, ఆరోగ్యశ్రీ పేమెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కేసెస్ కూడా తీసుకోవడం ఆపేశారు. వీళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళాలో అర్థమవట్లేదు. ఏదైనా సీరియస్ బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూ వచ్చినా, కార్డియాక్ ఇష్యూ వచ్చినా, డయాబెటిక్ ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏదైనా మేజర్ సర్జరీ కావాలంటే, సో ఏ ఒక్క ఇష్యూ కూడా ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్లో కావాల్సింది హెల్త్ కేరు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు, గుడ్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్, ఇది ఏ కండిషన్ ప్రభుత్వం సాటిస్ఫై చేయలేకపోతుంది. ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలు వచ్చాయి.
ఇంకా రేపు ఇంకా మిగతా 6 నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటే ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్తుందని చాలా బాధపడుతుంది. అంటే భవిష్యత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు హైదరాబాద్ అక్కడ మహానగరం ఎంత బాగా డెవలప్ అయింది, అక్కడ ఎంత ఆదాయం పెరిగిపోయింది, అక్కడ చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది హైదరాబాద్. విశాఖపట్నం దాంతో ఒకప్పుడు కాంపిటీషన్గా వెళ్ళాలని తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతూ ఇది ఆర్థిక రాజధాని చేయాలని మాట్లాడితే ఇక్కడ చూస్తుంటే దానికి ఆపోజిట్, అందరు ఇంకా పేదరికం లోపలికి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు లేక యువత అందరూ ఊర్లోనే వెళ్ళిపోతున్నారు, జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల చిన్న ప్రైవేట్ జాబులు చేస్తున్నారు సరిగ్గా జీతాలు కూడా లేక. ప్రభుత్వం అనేది ప్రశ్నించాల్సి అవసరం ఉంది ప్రజలందరికీ. అంటే వాళ్ళు గుర్తించుకుని గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ ఓట్లో నాకు అర్థమైపోయింది, వాళ్ళు గమనించారు ఈ ప్రభుత్వం అందరూ. ఈ మీకోసం మీ భారత్ కార్యక్రమంలో ఇది ప్రచార కార్యక్రమం కాదు, వెళ్ళి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పట్లేదు. మీ సమస్యలు ఏంటి, మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారనే ఉద్దేశంతో వెళ్ళాము. బ్రాడ్గా బాబ్జీ గారు చెప్పినట్టు పొల్యూషన్ ఒక కీ ఇష్యూ, పోర్ట్ నుంచి వచ్చే ఆ డస్ట్ ఇక్కడ సౌత్లో ఉన్న మెజారిటీ వార్డ్స్లో అది అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది, దానివల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అదే ఆల్ ఓవర్ విశాఖపట్నం సిటీ డ్రైనేజ్ మెనీ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్లో సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా డ్యామేజ్ వస్తే రిపేర్ చేయకపోవడం వల్ల, క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ మస్కిటోస్ విపరీతంగా పెరిగిపోవడం, లివింగ్ కండిషన్స్ చాలా దారుణంగా తయారైపోయాయి, దానివల్ల హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి. ఆ హెల్త్ సమస్యలు కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు కూడా లేవు. ఇల్లు గురించి వచ్చేసరికి గత కొన్ని వారాలుగా చూస్తున్నాము అమరావతిలో ఇల్లులు ఈ సంవత్సరం లోపల పూర్తి చేసేయాలి అని అంటున్నారు, సంతోషమే పేదవాళ్ళకి అలా ఇల్లు పూర్తి చేస్తే, కానీ నిజంగా పేదవాళ్ళకి చేయాలనే కమిట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఉంటే, ఇక్కడ టిట్కో హౌసింగ్ 4 ఏళ్ళు అవుతుంది ఇంకా ఇక్కడ పూర్తి చేయకుండా పేదవాళ్ళకి ఇవ్వలేదు, మేము వెళ్ళిన ప్రతి వార్డులో అట్లీస్ట్ ఒక 10-15 నాకు కలిసిన వాళ్ళు, అంటే నేను వార్డులో జస్ట్ ఒక 4-5 గంటలు ఉంటే అక్కడే 10-15 మంది మేము 25,000 కట్టాము, 12,000 కట్టాము, 500 కట్టాము తెలుగుదేశం ప్రభుత్వం టైంలో, మాకు పలానా చోట ఇల్లు ఇచ్చారంటారు, కానీ ఇప్పుడు దాకా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని దగ్గర ఇల్లు కట్టేసి ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు అది అలొకేట్ చేయట్లేదు. ఎందుకు అంటే అది తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన స్కీము, మనం ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందను, లేకపోతే డబ్బులు దానికోసం సరిపడగా ఉంచుకోకుండా, మరి డబ్బులు లేని ప్రభుత్వం, ఇక్కడ టిట్కో హౌజులు పూర్తి చేయలేని ప్రభుత్వం, అమరావతిలో అంత తొందరగా కట్టే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభుత్వానికి, ఉన్న స్కీమ్ కంప్లీట్ చేయట్లేదు, కొత్తగా మళ్ళీ అమరావతి, అంటే నాకు అర్థం అవ్వలేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ మెసేజ్ ప్రభుత్వం మాట్లాడే మాటల్లో. ఇంకా ఎడ్యుకేషన్కి వచ్చేసరికి చాలా ఏరియాస్లో స్కూల్స్ షట్ డౌన్ అయిపోయినాయి, ప్రత్యేకంగా ఇవాళ వార్డులో సెయింట్ పీటర్స్ ఎయిడెడ్ స్కూలు, దాని తర్వాత సెయింట్ ఆంథనీస్ ఎయిడెడ్ స్కూల్ రెండింటికి ఎయిడెడ్ సపోర్ట్ తీసేయడం వల్ల ఆ స్కూల్స్ కూడా ఇవాళ షట్ డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి. సెయింట్ పీటర్ స్కూల్ ఇవాళ పొద్దున్న కూడా వెళ్ళడం జరిగింది, 25 ఎకరాల క్యాంపస్లో గతంలో ఒక 500 పిల్లలు, యాక్చువల్గా అక్కడ 5,000 పిల్లలు చదవచ్చు, 25 ఎకరాలు